నమస్కారం తెలుగు పాఠాలు ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు వీడియోలో ఒకటవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం యొక్క ముఖ చిత్రం గురించి అలాగే సంసిద్ధత పాఠాల గురించి ఒకటవ పాఠ్యభాగం గురించి తెలుసుకున్నాం ఇవన్నీ కూడా తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ఎస్జిటి తెలుగు కంటెంట్ కోసం ఉపయుక్తమైనటువంటివి ఈ వీడియోలో రెండవ పాఠ్యభాగం నుంచి కొన్ని పాఠ్యభాగాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా రెండవ పాఠ్యభాగము కంజర కంజర అన్న గేయ భాగంలో క జ ర మరియు సున్నా ఈ నాలుగు అక్షరాలను విద్యార్థులు నేర్చుకోబోతున్నారు ఈ గేయ భాగంలోకి వెళ్ళే ముందు ముందుగా ఇక్కడ చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ చిత్రాల గురించి విద్యార్థులంతా తప్పకుండా తరగతి గదిలో స్వేచ్ఛగా మాట్లాడవలసి ఉంటుంది ఈ చిత్రంలో వారికి కనిపించే వాటి గురించి తెలియజేయాలి ఇక్కడ ఒక బాలుడు కంజరను మీటుతూ ఉన్నాడు ఆ కంజరను వాయిస్తూ ఉంటే ఇక్కడ బాల బాలికలు ఒక బాలుడు పాట పాడుతూ ఉన్నాడు ఒక బాలిక నాట్యం చేస్తూ ఉంది అలాగే మరికొందరు బాలబాలికలు ఆనందిస్తూ ఉన్నారు ఈ బాలుడి చేతిలో కనిపించేది కంజర ఈ కంజర మీటుతూ ఉన్నప్పుడు డప్పు శబ్దంతో పాటు గజ్జల శబ్దం కూడా వస్తూ ఉంటుంది ఇక ఈ గేయభాగము జజ్జన కరిజనారే కంజరనే బజారే గజ్జల కంజరతో దరువులెన్నో వేయరే కంజరనే కొట్టరే పాటలెన్నో పాడరే కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే ఆటలతో పాటలతో ఆనందం పొందరే జనకరి జనారే కంజరను బజారే కంజరను బజారే అంటే వాయించమని అంటున్నాడు గేయంలో గజ్జల కంజర కంజరకు పైన గజ్జలు కనిపిస్తాయి ఆ గజ్జల కంజరతో దరువులు వేయాలట దానిని వాయించాలి అంటున్నాడు కంజరను కొడుతూ పాటలెన్నో పాడాలట ఆ కంజరతో పాటలకు ఆటలు కూడా ఆడమని చెబుతున్నాడు ఆటలు పాటలు పాడుతూ ఆనందాన్ని పొందాలట ఈ కంజరను వాయిస్తూ వినండి మాట్లాడండి గేయం పాడండి అభినయించండి విద్యార్థులంతా గేయాన్ని రాగయుక్తంగా పాడాలి అలా రాగయుక్తంగా పాడుతూ అభినయం కూడా చేయవలసి ఉంటుంది పాఠంలోని బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు పాఠంలో ఈ చిత్రంలో ఒక బాలుడు కంజలను వాయిస్తున్నాడు బాలిక నాట్యం చేస్తూ ఉంది మరో బాలుడు ఆనందిస్తున్నాడు ఇక్కడ ఒక బాలుడు పాట పాడుతున్నాడు మిగతా బాలుడు బాలిక దాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నారు పాటలంటే మీకు ఇష్టమేనా మీకు వచ్చిన పాట పాడండి విద్యార్థులు వారికి నచ్చిన పాటను తెలియజేయాలి అలాగే వారికి వచ్చిన పాటను తరగతి గదిలో పాడవలసి ఉంటుంది కంజరను మీరు ఎప్పుడైనా చూశారా దానితో ఏం చేస్తారో చెప్పండి మీరు కంజరను చూసి ఉంటే దాని గురించి తెలియజేయాలి కంజర ఎలా ఉంది ఏ రంగులో ఉంది దాని ఆకారం ఎలా ఉంటుంది వాయిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో తెలియజేయాలి మీకు వచ్చిన పాట పాడండి విద్యార్థులు వారికి వచ్చిన పాటను తరగతి గదిలో ఒకరి తరువాత మరొకరు వారికి వచ్చిన పాటను పాడవలసి ఉంటుంది పాటలు పాడుకుంటూ ఆడే ఆటలు ఏమి ఉంటాయో చెప్పండి ఇక్కడ పక్కన బాలికలు కోలాటం ఆడుతున్నారు కోలాటం పాట పాడుతూ ఆడుతారు బతుకమ్మ పాట పాడుతూ ఆడుతూ ఉంటారు చెమ్మ చెక్క ఇలాంటి మరికొన్ని ఆటలు పాటలు పాడుతూ ఆటలు ఆడేవి విద్యార్థులంతా కూడా తెలియజేయాలి తరువాత అభ్యాసం చదవండి గేయంలో కింది వాక్యాలు గుర్తించండి వాటి కింద గీత గీయండి జజ్జనకరి జనారే కంజరనే బజారే కంజరనే కొట్టరే ఈ వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటి కింద పెన్సిల్తో గీత గీయవలసి ఉంటుంది గేయంలోని కంజర పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి గేయంలో మనకి కంజర అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో చూసి దానికి సున్నా చుట్టాలి కింది వాక్యాలలో కంజరను గుర్తించండి దాని కింద గీత గీయండి పిల్లలు కంజర నేర్చుకుంటున్నారు కంజరకు సున్నా చుట్టాలి గాయకుడు కంజర వాయిస్తూ పాడుతున్నాడు కంజరకు సున్నా చుట్టాలి కంజర పాటకు పిల్లలు నాట్యం చేస్తున్నారు కంజరకు సున్నా చుట్టాలి కింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి కంజర అనే పదం ఇచ్చాడు అలాగే ఇక్కడ కంజర చిత్రాన్ని కూడా ఇచ్చారు కంజర కం జ ర కం జ కింది గల్లలోని అక్షరాలు చెప్పండి కంజర మూడు అక్షరాలకు మూడు అంకెలు ఇవ్వడం జరిగింది ఒకటవ అక్షరం ఏమిటి కం రెండవ అక్షరం ఏమిటి జ మూడవ అక్షరం ఏమిటి రా మూడు ఒకటి అక్షరాలు కలిపి చదవండి మూడు ఒకటి కలిపి చదివితే రకం రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి జర రెండు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి జర జర కింది అక్షరాలకు సున్నా చేర్చి చదవండి రాయండి త బ ల క జ ర ఈ అక్షరాలన్నింటికి సున్నా చేర్చి కింది పట్టికలో రాయాలి అలాగే వాటిని చదవాల్సి ఉంటుంది తాకి సున్నా చేర్చితే తమ్ బాకి సున్నా చేర్చితే బమ్ లమ్ కమ్ జమ్ రమ్ కింది పదాలు చదవండి తల లత కల కంత తబల కంజర బంజర జలజ జలజల లకలక జర జర బరబర కింది బొమ్మలకు సరైన పదాలను జతపరచండి అన్నాడు మొదటి చిత్రంలో మనకి తబలా కనిపిస్తూ ఉంది కాబట్టి తబలాకి గీత గీయాలి మొదటి పదం తబలా తరువాత కంజర కనిపిస్తూ ఉంది కానీ అక్కడ తల అని ఇవ్వడం జరిగింది కాబట్టి మూడవ పదం కంజర ఈ మూడవ పదానికి మనం జతపరచాలి తర్వాత తల ఉంది రెండవ పదానికి జతపరచాలి రాయండి మూడవ అభ్యాసం రాయండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి బ సున్నా బం క బంక ర ఇక్కడ చుక్కలను కలుపుతూ ఈ పదాలను పెన్సిల్తో రాయాల్సి ఉంటుంది బంక రజతం కింది పదాలు గీతల్లో అందంగా రాయండి అన్నాడు కలం తబల కంజర జల జల అనే నాలుగు పదాలు ఇచ్చాడు వీటిని కింద ఇచ్చినటువంటి గీతల మధ్యలో రాయాల్సి ఉంటుంది తరువాతి అభ్యాసము త ల క జ అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి కేవలం ఈ అక్షరాలను ఉపయోగించి రాయగలిగే రెండక్షర పదాలు మూడక్షర పదాలు నాలుగు అక్షరాల పదాలు తయారు చేసి ఈ పట్టికలో నింపవలసి ఉంటుంది ఈ అభ్యాసాలకు సంబంధించి పూర్తి వీడియో కూడా చేసి ఉంచడం జరిగింది ఒకటవ తరగతి తెలంగాణ ఒకటవ తరగతి అన్నటువంటి ప్లేలిస్ట్లో మీకు ప్రతి ఒక లెసన్కు సంబంధించినటువంటి పూర్తి వీడియో లభిస్తుంది సృజనాత్మకత నాలుగవ అభ్యాసం సృజనాత్మకత కింది బొమ్మలు చూడండి గీయండి పేరు రాయండి ఇక్కడ కంజరా అన్న చిత్రం కనిపిస్తుంది పక్కనే పట్టికలో ఈ కంజరను గీయాలి గీసి దీని పేరు ఈ పట్టిక కింద కంజరా అని రాయవలసి ఉంటుంది తరువాత మూడవ పాఠ్యభాగము ఆట ఈ గేయం ఈ గేయం ద్వారా మనం ఆ ట అనే రెండు అక్షరాల గురించి తెలుసుకోబోతున్నాం అంటే విద్యార్థులు ఆ మరియు ట అనే రెండు అక్షరాలు ఎలా పలుకుతాం ఎలా రాస్తాం వీటితో ఎలాంటి పదాలు తయారవుతాయో ఈ పాఠ్యభాగంలో నేర్చుకుంటాం ఈ గేయంలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక చిత్రం ఇవ్వడం జరిగింది ఈ చిత్రం గురించి విద్యార్థులు తప్పకుండా మాట్లాడాలి ఇక్కడ మొదటి చిత్రంలో ఒక బాలుడు రెండు కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నాడు తరువాతి చిత్రంలో ఒక బాలుడు గోటీలతో ఆట ఆడుతూ ఉన్నాడు తర్వాతి చిత్రంలో గవ్వలు వేస్తూ పచ్చిస్ ఆట బాలిక ఆడుతుంది తర్వాత తొక్కుడు బిళ్ళ ఆట ఇక్కడ కొందరు బాలబాలికలు చూసి ఆనందిస్తున్నారు ఇద్దరు బాలికలు చెమ్మచెక్క ఆట ఆడుతున్నారు ఒక బాలుడు చిర్రగోనే ఆట ఆడుతున్నాడు మరో బాలుడు బొంగరాలు వేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఆ ఆట అంటే వారు ఆడే ఆటల గురించి మనకు ఈ చిత్రంలో ఇవ్వడం జరిగింది ఈ గేయభాగము ఏ ఆట నీకిష్టం చెల్లెలా ఏ ఆట నీకిష్టం తమ్ముడా గురి పెట్టి కొట్టేటి గోటీల ఆటనా గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటానా పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లానా ఏ ఆట నీకిష్టం చెల్లెలా ఏ ఆట నీకిష్టం తమ్ముడా గుండ్రంగా తిరిగేటి బొంగారం ఆటనా కట్టేతో కొట్టేటి చిర్రాగోనే ఆటనా చేతులతో చప్పట్ల చెమ్మా చెక్క ఆటనా ఏ ఆట నీకిష్టం చెల్లెలా ఏ ఆట నీకిష్టం తమ్ముడా ఆటలన్నీ ఇష్టమే ఓ అక్క ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి ఇక్కడ చెల్లెలు మరియు తమ్ముడు అని సంబోధిస్తూ కవి ఏ ఆట అంటే నీకు ఇష్టం ఏ ఆట నీకిష్టం ఓ తమ్ముడా ఓ చెల్లలా అని సంబోధిస్తూ ఈ గేయం చెబుతూ ఉన్నాడు గురిపెట్టి ఆడేటి గురిపెట్టి కొడతారట గోటీలతో గుండ్రని గోలీలతో ఆడే ఆట గురిపెట్టి మరొక గోలీని కొడుతూ ఉంటారు ఇలా ఆడే గోటీల ఆట నీకిష్టమా లేదా గవ్వలు వేసి ఆడే పచ్చీసు ఆట నీకిష్టమా మొదట గోటీల ఆట ఈ బాలుడు ఆడుతున్నాడు తరువాత గవ్వలతో ఆడే పచ్చీసు ఆట ఈ బాలిక ఆడుతుంది పచ్చీసు అంటే ఈ విధంగా ఉంటుంది తరువాత పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లన పెంకులు పెంకు పగిలిపోయి ఉంటే చిన్న పెంకు ముక్కతో ఆడేటటువంటి ఆట పెంకాసు వేసి తొక్కుడు బిళ్ళ ఆడుతారు ఇక్కడ మనకు చిత్రంలో తొక్కుడు బిళ్ళ ఒక బాలిక ఆడుతూ ఉంది ఆ ఆట నీకిష్టమా తమ్ముడా చెల్లెలా అని గేయం ద్వారా అడుగుతున్నాడు తర్వాత గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటన ఇక్కడ ఒక బాలుడు తాడుతో ఆ బొంగరాన్ని వదులుతూ ఉన్నాడు అలా గుండ్రంగా తిరిగే బొంగరం ఆట నీకు ఇష్టమా లేదా కట్టెతో కొట్టే చిర్రగోనే చిర్ర అంటే పొడవైన ఒక కట్టె అలాగే పొట్టి మరొక కట్టె ఉంటుంది రెండు కర్రలతో ఆడే ఆట చిర్ర గోనె చిర్ర అంటే చిన్న ఒక కర్ర పుల్ల గోనె అంటే కొంచెం పొడవైనటువంటి కర్ర కాబట్టి రెండింటితో ఆడుతారు కాబట్టి చిర్ర గోనె ఆట అని దానికి పేరు వచ్చింది మరి చేతులతో చప్పట్లు కొడుతూ ఆడుతారట ఇద్దరు బాలికలు ఇక్కడ ఆడుతున్నారు చెమ్మ చెక్క అనే ఆట పాట పాడుతూ ఆడుతారు ఆ చెమ్మ చెక్క ఆట అంటే నీకు ఇష్టమా ఏ ఆట నీకు ఇష్టం ఓ తమ్ముడా ఓ చెల్లెలా అని అడుగుతూ ఉంటే తరువాత ఆ తమ్ముడు మరియు చెల్లి సమాధానం చెబుతూ ఉంది ఆటలన్నీ ఇష్టమే ఒక్క నాకు అన్ని ఆటలు ఇష్టం ఆ ఆటలన్నీ మనం ఆడుదాము ఓ తమ్మి రండి అని అన్ని ఆటలు ఆడుదామని పిలుస్తూ ఉంది ఈ గేయం ద్వారా వినండి మాట్లాడండి గేయం పాడండి అభినయించండి ఆటలన్నీ ఎలా ఆడుతారో ఈ గేయం పాడుతూ అభినయించి తెలపాల్సి ఉంటుంది విద్యార్థులంతా తప్పకుండా రాగయుక్తంగా గేయాన్ని పాడి పాడుతూ ఉన్నప్పుడే అభినయం కూడా చేయాలి ఏ ఆట ఎలా ఆడుతారో అలా అభినయం చేస్తూ ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడాల్సి ఉంటుంది పాఠం బొమ్మను చూడండి పిల్లలేం చేస్తున్నారో చెప్పండి చిత్రం ఈ పాఠంలో ఉన్న చిత్రం చూసి ఎవరెవరు ఏం చేస్తున్నారో పిల్లలే తరగతి గదిలో మాట్లాడాలి మొదటి బాలుడు ఆ గోటీల ఆటను చూస్తున్నాడు తర్వాత బాలుడు గోటీలు ఆడుతున్నాడు తర్వాత బాలిక పచ్చీసు గవ్వలు వేసి ఆడుతుంది తర్వాత బాలిక తొక్కుడు బిళ్ళ ఆడుతుంది బొంగరం వేస్తున్నాడు చిర్రగో అలాగే ఇక్కడ చెమ్మచెక్క ఆట మరికొందరు బాలికలు ఆ ఆటలు చూసి ఆనందిస్తూ ఉన్నారు మీరు ఆడుకునే ఆటలు ఏవి మీరు ఏ ఆట ఇష్టమో మీకు ఏ ఆట ఇష్టమో చెప్పండి అన్నారు మీరు ఆడే ఆటల గురించి అంటే విద్యార్థులు వారు ఇప్పుడు ఆడే ఆటల గురించి మాట్లాడాల్సి ఉంటుంది మరి అందులో ఏ ఆట వారికి చాలా ఇష్టమో తెలియజేయాలి ఆ ఆట ఎందుకు ఇష్టమో కూడా చెప్పాల్సి ఉంటుంది మీకు తెలిసిన ఒక ఆట ఎట్లా ఆడుతారో చెప్పండి విద్యార్థులంతా తప్పకుండా ఏదో ఒక ఆటను ఎంచుకొని ఆ ఆట ఎలా ఆడుతారో ఇంటి వద్ద తల్లిదండ్రులను కూడా తెలుసుకొని లేదా స్నేహితులతో చర్చించి ఆ ఆట ఎలా ఆడుతారో తరగతి గదిలో తెలియజేయాల్సి ఉంటుంది చదవండి గేయంలో కింది వాక్యాలు గుర్తించండి వాటి కింద గీత గీయండి ఏ ఆట నీకిష్టం చెల్లెల బొంగరం ఆటన ఆటలన్నీ ఇష్టమే ఓ అక్క ఈ మూడు వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి వాటి కింద గీత గీయాలి గేయంలో ఆ ఆట పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి గేయంలో ఆట అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో అన్నిసార్లు ఆ పదం చుట్టూ సున్నా చుట్టాల్సి ఉంటుంది కింది వాక్యాలలో ఆట పదానికి సున్నా చుట్టండి పిల్లలు క్రికెట్ ఆట ఆడుతున్నారు ఆట పదానికి సున్నా చుట్టాలి పాప తాడుతో ఆట ఆడుతుంది ఆట పదానికి సున్నా చుట్టాలి రహీం బంతితో ఆట ఆడుతున్నాడు ఆట అన్న పదానికి సున్నా చుట్టాలి కింది బొమ్మ చూడండి పదం చదవండి అక్షరాలు చదవండి కింది బొమ్మలో ఇది ఆట ఒక బాలిక తాడుతో ఆడుతున్న చిత్రం ఉంది ఆట అని ఇవ్వడం జరిగింది ఆ ట ఆ ట ఈ విధంగా పిల్లలు అక్షరాలను విడివిడిగా చదవాలి కింది గల్లలోని అక్షరాలు చదవండి అడిగిన అక్షరాలు చూడండి చదవండి త ల కంజర ఆట మనం ఈ మూడు పదాలను ఇప్పటి వరకు నేర్చుకున్నాం కాబట్టి ఈ మూడు పదాలు ఇక్కడ ఇచ్చారు ప్రతి అక్షరానికి ఒక అంకె ఇవ్వడం జరిగింది ఒకటి నుండి ఎనిమిది వరకు కాబట్టి ఏడవ అక్షరం ఏమిటి అన్నాడు ఏడవ అక్షరం ఆ ఎనిమిదవ అక్షరం ఏమిటి ట ఒకటవ అక్షరం ఏమిటి త మూడవ అక్షరం ఏమిటి ల ఒకటి మూడు అక్షరాలు కలిపి చదవండి ఒకటి మూడు కలిపితే త ల ఐదు ఒకటి అక్షరాలు కలిపి చదవండి ఐదు ఒకటి ఐదు ఒకటి జత నాలుగు ఎనిమిది నాలుగు అక్షరాలు కలిపి చదవండి నాలుగు కం ఎనిమిది ట కంట మల్లికం కంటకం నాలుగు ఎనిమిది నాలుగు కలిపితే కంటకం ఐదు మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి ఐదు జ మూడు ల ఐదు జ జల జ ఈ విధంగా ఆ అంకెలను బట్టి అక్షరాలను కలిపి చదవాలి ఈ విధంగా మీరు కూడా మరికొన్ని ప్రశ్నలు తయారు చేసి మీ మిత్రులను ఆ విధంగా అడగవచ్చు కింది పదాలు చదవండి తల బలం కరం తరం లత ఆట కంత బకం జలజల కరకర కటకట లబలబ జత తంట కంజర తబలా కింది బొమ్మను తగిన అక్షరంతో జతపరచండి ఇక్కడ మొదటి బొమ్మలో మనకి కా అనే అక్షరాలు మాత్రమే ఇచ్చారు తగిన అక్షరంతో అన్నాడు కాబట్టి మొదటిది మనకు లడ్డు కాబట్టి లడ్డూలో మొదటి అక్షరం లా కాబట్టి లాతో రెండవ అక్షరమైన లాతో జతపరచాలి తర్వాతది జడ కనిపిస్తూ జడ జాతో మొదలవుతుంది కాబట్టి మూడవ అక్షరంతో జతపరచాలి తర్వాత కన్ను కనిపిస్తూ ఉంది కా అనే అక్షరం మొదటిది దీనితో జతపరచాలి తర్వాత ఒక ఆకు కనిపిస్తూ ఉంది ఆకు కాబట్టి ఇక్కడ ఆ అనే అక్షరం కనిపిస్తుంది దీనితో జతపరచాలి తర్వాత ఇక్కడ తల కనిపిస్తూ ఉంది తా అనేది ఇక్కడ ఉంది తా తా తల ఈ చిత్రాన్ని ఈ తాతో జతపరచాలి తర్వాత టమాటా కనిపిస్తూ ఉంది ఇక్కడ టా ఉంది ఆకుకు ఎదురుగా టాతో జతపరచాలి తర్వాత పలక కనిపిస్తూ ఉంది పలక మరియు బలపం పైన బలపం ఉంది కాబట్టి బా బలపం బాతో జతపరచాలి తర్వాత రంపం కనిపిస్తుంది రా సున్న రంపం దీనితో జతపరచాలి అలాగే ఇక్కడ ఒకటే అక్షరం ఇచ్చాడు కాబట్టి మిగతా పదం మీరు ఇక్కడ పూర్తి చేసి పెట్టుకోవాలి కా అంటే కన్ను లా అంటే లడ్డు జా అంటే జడ ట అంటే టమాటా బా అంటే బలపం రం అంటే రంపం ఆ అంటే ఆకు త అంటే తల రాయండి మూడవ భాగము మూడవ అభ్యాసం రాయండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి ఇక్కడ ఆ ట ల త ఆట ఆట లత ఆట ఇవన్నీ చుక్కలు కలుపుతూ ఈ అక్షరాలను రాయడం నేర్చుకోవాలి కింది పదాలు గీతల్లో అందంగా రాయండి ఇంతకుముందు చిత్రాలు కలుపుతూ రాశారు ఇక్కడ వాటిని చూస్తూ కింది రెండు గీతలలో రాయాల్సి ఉంటుంది ఆట కంటకం కటకట ఇక్కడ నాలుగు గీతలు ఇవ్వడం జరిగింది ఇందులో నాలుగింటిలోనూ కూడా దానిని పూర్తి చేయాలి సృజనాత్మకత గేయాన్ని పాడండి పొడిగించండి అన్నాడు ఇక్కడ చింత గింజలతో ఆడేటి చింతగింజలతో ఏ ఆట ఆడుతారు ఇక్కడ మనం రెండవ పాదంలో దాన్ని పొడిగించాలి చింతగింజలతో ఆడేటి వామన గుంటలు ఆటన కండ్లకు గంతలు కట్టి ఆడేటి దాగుడు మూతలు ఆటన ఇలా మనము దీన్ని పొడిగించవలసి ఉంటుంది ఇంకా మరికొన్ని ఆటలు కూడా మొదటి పాదంలో అంటే మొదటి వరుసలో అది ఎలా ఆడుతారో చెప్పి దేనితో ఆడుతారో చెప్పి తరువాతి వరుసలో అది ఏ ఆటనో కూడా తెలియజేస్తూ ఇలా గేయాన్ని మనం ఎన్ని ఆటలు ఉన్నాయో అన్ని ఆటలకు పొడిగిస్తూ వెళ్ళవచ్చు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఆట గురించి ఇలా రెండు పాదాలు నేర్చుకొని రమ్మని తరగతి గదిలో చెప్పించవచ్చు ఇంకా దాన్ని రాసి కూడా రాసుకొని కూడా తీసుకురమ్మని చెప్పవచ్చు ఇలా ప్రతి విద్యార్థి ఒక ఆట గురించి తప్పకుండా రెండు వాక్యాలు నేర్చుకొని అప్పజెప్పగలుగుతారు కింది బొమ్మ చూడండి మీరు గీయండి రంగులు వేయండి పేరు రాయండి ఇక్కడ మనకు తల బొమ్మ కనిపిస్తుంది పక్కన ఉన్న పట్టికలో తల బొమ్మ వేసి కింద తల అని చెప్పి పేరు రాయాల్సి ఉంటుంది అలాగే అందంగా రంగులు కూడా వేయాలి తర్వాత నాలుగవ పాఠ్య భాగము ఉంగరం ఉంగరం మనం సున్నా ఇంతకుముందు పాఠంలోనే తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉ మరియు గ ఉ మరియు గ అనే రెండు అక్షరాలు ఎలా రాయాలి ఆ రెండు అక్షరాలతో ఎలాంటి పదాలు తయారవుతాయి ఇవి ఏ విధంగా మనం పలుకుతాం అనే విషయాలు ఈ గేయ భాగం ద్వారా నేర్చుకుంటాం ఉంగరం అన్న గేయ భాగంలో ఒక చిత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ చిత్రంలో మనకి ఇక్కడ ఒక జాతర కనిపిస్తూ ఉంది జాతర జరుగుతుంది గుడి ఉంది అక్కడ ఎన్నో దుకాణాలు పెట్టడం జరిగింది ఆ దుకాణాలలో ఎన్నో ఆట వస్తువులు తినుబండారాలు కనిపిస్తున్నాయి అక్కడ ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు ప్రజలంతా ఆ దుకాణాలలో కొనుక్కుంటూ ఉన్నారు ఇక్కడ ఒక బాలిక ఒక గాలిబుడగ పట్టుకొని వెళ్తూ ఉంది ఇక్కడ ఒక బాలిక ఒక తాత ఆ వ్యాపారిని ఆ బొమ్మల గురించి అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఒక తాత బాలుడు బాలిక ఉన్నారు తాత బాలికకు ఒక ఉంగరాన్ని కొని తన వేలికి తొడుగుతూ ఉన్నాడు అంటే ఇందులో మనం ఏదో గుడి దగ్గర జరిగే జాతర గురించి అక్కడ ఉండే వస్తువుల గురించి అక్కడ తాత కొనుంచిన ఉంగరం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆ గేయము రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం యములాడ జాతరలో దొరికేటి ఉంగరం జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం మా దోస్తులందరికి నచ్చిన ఉంగరం చూపుడు వేలు మీద చుక్కసు ఉంగురం ఎర్రెర్ర ఉంగరం యములాడ ఉంగరం ఇక్కడ మనకి ఉంగరం గురించి చెబుతూ ఉన్నాడు మనం వేలుకు వేసుకునేటటువంటి ఉంగరం అది అది రంగురంగులుగా ఉందట రంగురంగులైనటువంటి ఉంగరమట అది రతనాల ఉంగరమట రత్నము విలువైనటువంటి రత్నము అనే రాయి ఉన్నటువంటి ఉంగరమట అది యములాడ జాతరలో వేములవాడ వేములవాడలో జరిగే జాతరలో అంటే తిరణాలు జరుగుతూ ఉంటాయి ఆ దేవుడికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలా దేవుడి ఉత్సవాలు జరిగినప్పుడు అనేక మంది ప్రజలు ఆ దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తారు వేములవాడ రాజన్న అంటారు రాజరాజేశ్వర స్వామి ఆ మహాశివుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రము వేములవాడ ఆ వేములవాడను యములాడ అని కూడా అంటారు ఆ యములాడ జాతరలో దొరుకుతుందట ఆ ఉంగరం ఆ జాతరలో వాళ్ళ తాత ఆ ఉంగరాన్ని కొనిచ్చాడట ఆ కొనిచ్చినటువంటి ఉంగరం మా దోస్తులందరికీ మా స్నేహితులందరికీ కూడా నచ్చింది అంటుంది చూపుడు వేలు మీద చూపుడు వేలు మన వేళ్ళలో మనం ఇలా చూపించడానికి ఉపయోగించే వేలు చూపుడు వేలు మీద పెట్టుకున్న చుక్క సుంటి ఉంగరమట అది చుక్కలాగా అందంగా నక్షత్రంలాగా ఉందట అలా చుక్కలాంటి ఉంగరము ఎర్రెర్ర ఉంగరం అది ఎర్రని రంగులో ఉందట ఉంగరం అంటే ఎర్రని రాయి పొదిగినటువంటి ఆ ఉంగరం యములాడ ఉంగరం యములాడల తెచ్చాము కాబట్టి దాన్ని యములాడ ఉంగరం అని వ్యవహరిస్తున్నాడు ఇక్కడ కవి మనకి ఈ చిత్రంలో కూడా ఆ ఉంగరం కనిపిస్తూ ఉంది ఎర్రగా రత్నంలాగా మెరుస్తూ ఉంది ఆ బాలిక తాత ఉంగరం ఇస్తూ ఉంటే ఎంతో ఆనందిస్తుంది వినండి మాట్లాడండి గేయం పాడండి అభినయించండి గేయాన్ని రాగయుక్తంగా పాడాలి పాడుతున్నప్పుడే తప్పనిసరిగా ఏదో రకముగా అభినయం అయితే తప్పకుండా చేయాలి ఒక్కొక్క విద్యార్థిని లేదా కొంతమంది విద్యార్థులు ఒకేసారి నిలబడి ఆ గేయాన్ని కొందరు పాడుతూ ఉంటే మరికొందరు అభినయం చేయాలి ఇంకొందరు చూస్తూ ఉంటారు చూసిన వాళ్ళు మరొకసారి అభినయం చేయడానికి ప్రయత్నిస్తారు అలా అందరూ తరగతి గది మొత్తము కూడా అభినయం చేస్తూ తప్పకుండా రాగయుక్తంగా పాడాల్సి ఉంటుంది పాఠం బొమ్మలో ఏమేం కనిపిస్తున్నవి వాటి గురించి చెప్పండి మనకు పాఠం బొమ్మలో ఒక దేవాలయం కనిపిస్తూ ఉంది అంటే అది వేములవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వరుడు యొక్క దేవాలయం అని చెప్పవచ్చును ఇంకా కొన్ని దుకాణాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఆ దుకాణాలలో ఎన్నో ఆట వస్తువులు ఉన్నాయి అక్కడికి ఎందరో భక్తులు వచ్చారు దుకాణాలలో వస్తువులు కొనుక్కుంటున్నారు అక్కడ బాలురు బాలికలు కూడా ఎంతోమంది ఆ దుకాణాలలో ఆట వస్తువులు కొంటున్నారు ఇక్కడ తాత ఆ పాపకి ఉంగరాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఒక్కొక్క విషయం గురించి విద్యార్థులంతా మాట్లాడాలి వారికి నచ్చినటువంటి అంశం గురించి మాట్లాడాలి వారు ఇదివరకు చూసినటువంటి జాతర గురించి కూడా ఇక్కడ చెప్పవచ్చును జాతరలో ఉంగరాలు కాకుండా ఇంకా ఏమేం దొరుకుతవి మనకి భాగంలో కేవలం ఉంగరాల గురించే చెప్పడం జరిగింది కానీ ఉంగరాలే కాకుండా జాతరలో అనేక వస్తువులు అనేక ఆట వస్తువులు తినుబండారాలు అలాగే దేవుడికి సంబంధించినటువంటి అనేక వస్తువులు మనకి ఇక్కడ కనిపిస్తాయి వాటన్నింటి గురించి విద్యార్థులు మాట్లాడవలసి ఉంటుంది ఎందుకంటే పిల్లలు తప్పకుండా ఏదో ఒక జాతరకు ఇంతకుముందు వెళ్ళే ఉంటారు ఏదో ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు దేవుడి దర్శనానికి అలాంటి సమయంలో వారు ఎన్నో వస్తువులు చూస్తారు ఆట వస్తువులు కాబట్టి వారికి నచ్చిన వస్తువుల గురించి వారు ఎన్నో అంశాలు మనకు తెలియజేస్తారు కాబట్టి వారు తరగతి గదిలో వారు చూసినటువంటి వారు కొన్నటువంటి అనేక వస్తువుల గురించి స్వేచ్ఛగా మాట్లాడవలసి ఉంటుంది చేతి వేళ్ళకి ఉంగరాలు పెట్టుకుంటారు కదా అట్లాగే మెడలో ఏ నగలు పెట్టుకుంటారు చేతి వేళ్ళకి ఉంగరాలు పెట్టుకుంటాం మరి మెడలో ఎలాంటి నగలు వేసుకుంటాం మెగలో మెడలో వేసుకునే నగల గురించి తెలియజేయాలి మెడలో నెక్లెస్ వేసుకోవడం నల్ల పూసలు అలాగే తాలిబొట్టు ఇంకా కాసుల పేరు హారాలు ఇలా రకరకాలైనటువంటివి వారికి తెలిసిన ఆభరణాలన్నీ కూడా విద్యార్థులు ఎన్నో చెబుతారు ఇంట్లో వాళ్ళ అమ్మ వేసుకునే ఆభరణాలు చూస్తారు అలాగే వారి చుట్టాలలో ఉన్నటువంటి స్త్రీలు వేసుకునే ఆభరణాలు వారు చూస్తూ ఉంటారు నిత్యం కాబట్టి వాటన్నింటి గురించి విద్యార్థులు తరగతిలో మాట్లాడాల్సి ఉంటుంది చదువండి కింది వాక్యాలు గేయంలో గుర్తించి వాటి కింద గీత గీయండి రంగు రంగుల ఉంగరం నచ్చినా ఉంగరం ఎర్రెర్ర ఉంగరం యములాడ ఉంగరం వీటన్నిటి గురించి ఇవి గేయంలో వచ్చినటువంటి పాదాలే వాటి కింద మనం గీత గీయాలి గేయంలో ఉంగరం పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి గేయంలో ఉంగరం ఎన్నిసార్లు వచ్చిందో చూసి అన్నిసార్లు మనం ఆ పదం చుట్టూ సున్నా చుట్టాలి కింది వాక్యాల్లో ఉంగరం పదానికి సున్నా చుట్టండి పాప వేలికి ఉంగరం ఉన్నది ఉంగరం పదానికి సున్నా చుట్టాలి కూతురు వేలికి ఉంగరం ఉన్నది ఉంగరం సున్నా చుట్టాలి పెట్టెలో ఉంగరం ఉంగరం ఉన్నది ఉంగరం అన్న పదానికి సున్నా చుట్టాలి కింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి అన్నాడు ఉంగరం అని ఇచ్చాడు ఇక్కడ చిత్రం కూడా ఉంగరమే ఇవ్వడం జరిగింది ఎర్రని రాయితో కూడుకొని ఉన్న ఉంగరం ఇచ్చారు ఊ సున్నా ఉమ్ గ రం ఉంగరం ఉమ్ గ రం కింది అక్షరాలు చదవండి లత ఉంగరం ఇక్కడ ప్రతి అక్షరానికి ఒక అంకె ఇవ్వడం జరిగింది ప్రతి పాఠ్యభాగంలో ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా అక్షరాలు మరియు అంకెలు అంకెలు అడిగినప్పుడు ఆ అక్షరాలు ఏమిటో విద్యార్థులంతా చెప్పాలి ఎందుకంటే వీరికి అంకెలు పిల్లలకి ముందే వచ్చి ఉంటాయి కాబట్టి వచ్చినటువంటి అంకెలతో వారు ఆ పద అక్షరాలను ఆ అక్షరాలను వారు గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తారు మూడవ అక్షరం ఏమిటి ఉమ్ నాలుగవ అక్షరం ఏమిటి గా ఐదవ అక్షరం ఏమిటి రమ్ రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి రెండు ఐదు తరం నాలుగు ఐదు అక్షరాలు కలిపి చదవండి నాలుగు ఐదు గరం రెండు నాలుగు ఐదు అక్షరాలు కలిపి చదవండి రెండు త నాలుగు గ ఐదు రమ్ త గరం కింది ఖాళీలలో అవసరమైన చోట రమ్ గమ్ జమ్ చేర్చి రాయండి ఆ పదాలు చదువండి ఇక్కడ కేవలం మూడు అక్షరాలే ఇచ్చారు రమ్ గమ్ జమ్ ఈ మూడింట్లో ఏది అక్కడ చేర్చితే అర్థవంతంగా ఉంటుందో చూసి అలాంటి అక్షరాలు ఇక్కడ చేర్చాల్సి ఉంటుంది త డాష్ ఇచ్చాడు త తరం క కరం ఉంగా ఉంది కాబట్టి ఉంగరం తర్వాత తగరం బల బలగం తరంగం గరం ఉరగం తర్వాత తొమ్మిదవది జంగం గంప గంట గంగా లేదా రంగ ఇలా మరికొన్ని కూడా వేరే అక్షరాలు చేరిస్తే కూడా అర్థవంతంగానే ఉండేవి మరొకటి కూడా పక్కనే రాయవచ్చు కింది పదాలు చదవండి బంక గతం రజతం కటకట గజం గరం ఉంగరం గజ గజ తలం ఆగం బంజర లబలబ బలం జరం ఉరగం గబగబ రాయండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి గ రం గరం ఉం గ రం ఉంగరం ర జ తం రజతం ఇవి చుక్కలు కలుపుతూ ఈ అక్షరాలన్నీ రాస్తూ చదువుతూ రాయాలి పూర్తిగా రాయడం అయిపోయాక అన్నీ కలిపి చదవాలి గరం ఉంగరం రజతం కింది పదాలు గీతల్లో అందంగా రాయండి ఉంగరం బలగం ఆటంకం వీటిని చూస్తూ కింది గీతలలో రాయాల్సి ఉంటుంది కింది అక్షరాలు కలిపి చదవండి రాయండి మొదటి అక్షరంతో కలిపి పక్కనే ఉన్న గీతలో రాయాలి గతం గరం గజం బలం బకం బలగం జత జలగ జలజ రకం రజతం రజం వాక్యాలలోని బొమ్మల పేర్లు చెప్పండి గీతల మధ్య బొమ్మ పేరు అందంగా రాయండి తాతవేలికి ఉంగరం ఉంది మనం గేయంలో ఎన్నోసార్లు ఈ ఉంగరం గురించి చదువుకున్నాం అలాగే తర్వాత అభ్యాసాలలో కూడా ఉంగరం అనే పదం చాలాసార్లు వచ్చింది కాబట్టి దానిని చూసి విద్యార్థులు ఉంగరం అని చెప్పగలుగుతారు తాతవేలికి ఉంగరం ఉంది గుడి గంట గంట మోగింది గుడి గంట మోగింది తల అనగా శిరస్సు తల అనగా శిరస్సు గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి గల్లలో మనకి తొమ్మిది అక్షరాలు ఇవ్వడం జరిగింది ఈ తొమ్మిది అక్షరాలు ఎటు నుంచి ఎటైనా ఉపయోగిస్తూ ఇక్కడ పది అర్ధవంతమైనటువంటి పదాలు తయారు చేయాల్సి ఉంటుంది ఒకటి ఉదాహరణగా బకం అని ఇచ్చాడు అలాగే ఇక్కడ మరికొన్ని కంజర తబల తగరం ఉంగరం ఇలా కొన్ని అర్థవంతమైన పదాలు మూడు మూడక్షరాలైనా సరే రాయవలసి ఉంటుంది సృజనాత్మకత కింది బొమ్మను చూడండి మీరు గీయండి రంగులు వేసి దాని పేరు రాయండి ఇక్కడ ఉంగరం చిత్రం ఇవ్వడం జరిగింది ఉంగరం చిత్రాన్ని పక్కన ఉన్న పట్టికలో గీసి కింద ఉంగరం అని రాయాలి అలాగే దీనికి రంగులు వేయాల్సి ఉంటుంది తరువాతి పాఠ్యభాగము ఐదవది శనగ శనగ అన్న పాఠ్యభాగంలో షా నా షా నా అనే రెండు అక్షరాల గురించి నేర్చుకుంటాం ఈ గేయంలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక చిత్రం ఇవ్వడం జరిగింది చిత్రంలో ఒక బాలిక కనిపిస్తూ ఉంది చేతిలో నాట్యం చేసేటటువంటి ఉన్నాయి పక్కనే పెంకుటిల్లు అలాగే అందమైనటువంటి ప్రకృతి పచ్చని గడ్డి ఇక్కడ చిన్న నీటి కొలను అలాగే ఒక మంచె కనిపిస్తూ ఉంది ఆ పైన ఒక రామచిలక వెనకాలే కొండలు పచ్చని పొలాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ గేయ భాగము ముద్దు మాటలు పల్లికే ఓ రామ చిలుక చేనుకు నువ్వు కావలికి పోతే నీ చిలుక ముక్కుకు ముక్కు గుజ్జారి కాళ్ళకు గజ్జెలేయింతు నువ్వు పోయేతో వల్ల శనగ శనగతిని నిసెయి కడు గసెలి మెతోడి శనగతి నిసెయి కడు గసెల మతోడితు ఆ బాలిక ఆ రామచిలుక గురించి గేయం ద్వారా తెలియజేస్తుంది ముద్దు మాటలు పలికే ముద్దు ముద్దుగా చిన్న చిన్న మాటలు పలికేటటువంటి ఓ రామచిలుక శనగ చేనుకు నువ్వు కావలికి పోతే మా శనగ చేను ఉంది ఆ శనగ చేను ఎవరు మేయకుండా నువ్వు కావలిగా ఉండాలి రక్షణగా ఉండాలి అలా నువ్వు వెళ్ళినట్లయితే నీ చిలుక ముక్కుకు సత్తు వేయిస్తాను నేను అంటే చిలుక ముక్కుకు అందమైనటువంటి అందమైన ఆభరణం నేను చేయిస్తాను నీ కోసం గుజ్జారి కాళ్లకు ఆ ముద్దు ముద్దుగా ఉండే ఆ కాళ్ళకి నేను గజ్జలు వేయిస్తాను పట్టీలు వేయిస్తాను నువ్వు పోయేతో వల్ల నువ్వు వెళ్ళే దారులలో శనగ పోయింతు శనగ గింజలను నేను నువ్వు వెళ్ళే దారిలో పోయిస్తాను నువ్వు ఎంతో ఆనందంగా వాటిని తింటూ వెళ్ళవచ్చు శనగ తిని చేయి కడుగా నువ్వు శనగలు తిన్న తర్వాత నువ్వు కడుక్కోవడానికి శలమ తోడింతు నీటి యొక్క చెలిమ నీటిలో నీటితో ఉండే ఒక చిన్న మడుగును మంచినీటి మడుగును నేను నీ కోసం అందులో నువ్వు చేయి కడుక్కోవచ్చు అలాగే వాటిని దాహం కూడా తీర్చుకోవచ్చు వినండి మాట్లాడండి గేయం పాడండి అభినయించండి గేయాన్ని రాగయుక్తంగా పాడుతూ అభినయం చేయాల్సి ఉంటుంది పాఠం బొమ్మను చూడండి మాట్లాడండి ఇంతకుముందే చిత్రం గురించి మనం చర్చించుకోవడం జరిగింది పాఠంలో రామచిలుక ఉన్నది కదా మీకు ఏ పక్షి అంటే ఇష్టం ఎందుకు విద్యార్థులంతా వారికి నచ్చిన పక్షి గురించి తెలియజేయాలి ఆ పక్షి ఎందుకు ఇష్టం అది ఎందుకు వారికి ఇష్టం వారికి నచ్చిందో అనే విషయాలన్నీ విద్యార్థుల తరగతిలో తెలియజేయాలి చేలలో ఏ ఏ పంటలు పండిస్తారు ఇక్కడ శనగ పంట గురించి తెలియజేశారు మరి ఇలాంటి పంటలు పంట చేలలో ఏమేం పండిస్తారు వరి పంట కంది పంట మొక్కజొన్న ఇలా రకరకాల పంటల పేర్లు పిల్లలు తెలిసిన వారికి తెలిసిన పంటల పేర్లన్నీ తెలియజేయవచ్చు శనగలతో ఏం వండుతారు శనగలతో ఏం వండుతారు శనగలతో ఇంట్లో వంటలు ఏమేం చేసుకుంటారు శనగ గుడాలు చేసుకోవడం శనగ పప్పుతో శనగ పిండితో ఇలా ఏమేం వంటకాలు చేస్తారో తెలియజేయాలి చదవండి కింది వాక్యాలను పదాలను గేయంలో గుర్తించండి నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు నువ్వు పోయే తొవ్వల్లా శనగ పోయింతు ముద్దు మాటలు శలమ రామచిలక ఈ పదాలు మరియు వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో వాటి కింద గీత గీయాలి గేయంలో శనగ పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి మనకు గేయంలో శనగ అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో వాటికి మనం సున్నా చుట్టాలి కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి కింది వాక్యంలోని శనగ పదానికి సున్నా చుట్టండి బండిపై శనగలు అమ్ముతున్నారు శనగ అన్న పదానికి సున్నా చుట్టాలి పిల్లలు శనగలు కొంటున్నారు శనగ అన్న పదానికి సున్నా చుట్టాలి పిల్లలు శనగలు తింటున్నారు శనగ అన్న పదానికి సున్నా చుట్టాలి కింది బొమ్మ చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి ఇక్కడ శనగ చిత్రం కనిపిస్తూ ఉంది శనగ ష న గ ష న గ కింది గల్లలో ఉన్న అక్షరాలు చెప్పండి శనగ కరం ఇచ్చాడు ఒకటి నుండి ఐదు వరకు అంకెలు ఇచ్చాడు ఒకటవ అక్షరం ఏమిటి ష రెండవ అక్షరం ఏమిటి నా మూడవ అక్షరం ఏమిటి గ రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి నగ ఒకటి ఐదు అక్షరాలు కలిపి చదవండి శరం రెండు మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి రెండు మూడు ఐదు నగరం కింది పదాలు చదవండి శరం శకం గజం జగం తరం జనం రకం కలశం నలత రంగం శంకరం నరకం తగరం ఉంగరం గగనం గంగా నరం గతం శనగ ఆగటం శకటం శతకం కరం నకనక నగరం శకలం గజగజ గబగబ గలగల గరగర టకటక లబలబ జరజర జర జర కటకట బలగం రాయండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి శనగ కలశం శతకం వీటన్నింటినీ గీతలు కలుపుతూ అంటే ఇక్కడ ఉన్న చుక్కలు కలుపుతూ పదాలను రాయాల్సి ఉంటుంది కింది పదాలు గీతల్లో అందంగా రాయండి శనగ నగరం శకటం శనగ నగరం శకటం వీటిని చూస్తూ కింద ఉన్న రెండు గీతల మధ్యలో అందంగా ఈ అక్షరాలను రాయాలి బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి పాపవేలికి ఉంగరం ఉన్నది పాపవేలికి ఉంగరం ఉన్నది నాకు శనగలు ఇష్టం నాకు శనగలు ఇష్టం గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి ఇక్కడ కొన్ని పదాలు పట్టికలో ఇవ్వడం జరిగింది ఈ పట్టికలో ఉన్నటువంటి అక్షరాలతో మనం అర్థవంతమైనటువంటి పదాలు తయారు చేయాల్సి ఉంటుంది ఇందులో కటకట లత నగరం నరం రంగ ఆట ఇలా అర్థవంతమైన పదాలు పది తయారు చేయాలి ఇంకా ఎక్కువగా తయారు చేయ చేయడానికి వచ్చినా ఎక్కువ కూడా తయారు చేసి రాయవచ్చు కింది అక్షరాలకు చెందిన గడులలో తెలిసిన పదాలు రాయండి షాతో మొదలయ్యే పదాలు రాయాలి నాతో మొదలయ్యేవి గాతో మొదలయ్యేవి మనం ఇక్కడ పైన ఉన్న పట్టికలో కూడా కొన్ని నేర్చుకున్నాం అలాగే గేయ భాగంలో కూడా కొన్ని నేర్చుకున్నాం వాటినే ఇక్కడ పదాలను రాయాలి సృజనాత్మకత కింది బొమ్మను చూడండి మీరు గీయండి రంగులు వేసి దాని పేరు రాయండి ఈ చిత్రాన్ని పక్కనే ఉన్న పట్టికలో గీసి దానికి అందంగా రంగులు వేయాలి అలాగే కింద దీని పేరు ఏమిటి అనేది రాయాలి ఇది కలశం కలశం అనే పదం మనకు ఇంతకుముందు అభ్యాసాలలో వచ్చింది కలశం అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది తరువాత పాఠము అనప ఇందులో మనం అ మరియు ప అనే రెండు అక్షరాల గురించి తెలుసుకుంటాం ముందుగా ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తూ ఉంది అమ్మ వడ్డిస్తూ ఉంది బాలిక తింటుంది మరో చిత్రంలో బాలిక అక్కడ ఉన్న కాయలను వలుస్తూ ఉంది గింజలను ఇక్కడ మరొక మరొక బాలుడు చెట్టు నుండి ఆ కాయలను తెంపుకొని వస్తున్నాడు ఆ గేయ భాగము అన్న తెచ్చే అనపకాయ అమ్మకు ఇచ్చే అనపకాయ ఉడకబెట్టే అనపకాయ అక్క ఒలిచే అనపకాయ గుడాలు చేసే అనపకాయ పచ్చికారం అనపకాయ అందరు మెచ్చే అనపకాయ ఆహా ఓహో అనపకాయ ఇక్కడ అనపకాయ గురించి తెలియజేస్తున్నాడు ఈ అనపకాయలు అన్న ఇక్కడ చెట్టు నుండి తెంపుకొని వచ్చాడట అమ్మకు ఇచ్చాడట అమ్మ వాటిని ఉడకబెట్టిందట ఉడకబెట్టినటువంటి అనపకాయలను అక్క ఇక్కడ కూర్చొని వలుస్తూ ఉంది వాటిని ఒలిచి అందులోంచి ఆ అనపకాయ గింజలు బయటికి తీసిందట ఆ గింజలను ఉడకబెట్టి గుడాలు చేసిందట అమ్మ గుడాలు చేసి అందులో కొంచెం పచ్చికారం వేసి కలిపి పెట్టిందట అందరూ మెచ్చే అనపకాయలటవి ఆహా ఓహో ఎంత రుచిగా ఉంటాయో ఆ గుడాలు అనపకాయ గుడాలు తింటే ఎంత రుచిగా ఉంటాయో అని తెలియజేస్తున్నాడు వినండి మాట్లాడండి గేయం పాడండి అభినయించండి రాగయుక్తంగా పాడుతూ అభినయం చేయాలి అనపకాయ ఎలా తెంపారు అనపకాయ ఎలా వలిశారు గుడాలను ఎలా తిన్నారు ఈ విధంగా అభినయం చేస్తూ గేయాన్ని రాగయుక్తంగా పాడాలి పాఠం బొమ్మ చూడండి ఎవరేం చేస్తున్నారో చెప్పండి ఇందులో మొదటి చిత్రంలో అన్న అక్కడ అనపకాయలు చెట్టు నుండి తెంపుకొని వచ్చాడు అక్క వాటిని ఒలుస్తుంది అమ్మ వడ్డిస్తుంది అలాగే పాప తింటూ ఉంది ఇవన్నీ కూడా తెలియజేయాలి మీకు ఏ గుడాలంటే ఇష్టం ఎందుకు అన్నాడు గుడాలు అంటే ఉడకబెట్టి తయారు చేసే పదార్థం ఏ గుడాలు శనగలతో గుడాలు చేస్తారు పెసర్లు బొబ్బర్లు ఇలా రకరకాలైనటువంటి ధాన్యంతో గుడాలను తయారు చేస్తారు కాబట్టి ఏ గుడాలు ఇష్టమో విద్యార్థులు తెలియజేయాలి పాఠంలో అనపకాయ గుడాలు చేస్తారని చెప్పారు కదా ఇంకా వేటితో గుడాలు చేస్తారు ఇంకా శనగలతో పెసర్లతో అలాగే బొబ్బర్లతో ఇంకా వేటితో చేస్తారో విద్యార్థులు ఆ గుడాల గురించి తెలియజేయాలి చదవండి కింది వాక్యాలు పదాలు గేయంలో గుర్తించండి కింద గీత గీయండి అక్క ఒలిచే అనపకాయ గుడాలు చేసే అనపకాయ అందరు మెచ్చే అనపకాయ అమ్మకు పచ్చికారం ఆహా ముందు మూడు ఇచ్చినవి వాక్యాలు ఈ వాక్యాల కింద గేయంలో గీత గీయాలి అమ్మకు పచ్చికారం ఆహా ఈ మూడు పదాలు ఎక్కడ ఉన్నాయో చూసి వాటి కింద గీత గీయాలి గేయంలో అనప పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి అనప అనే పదం గేయంలో చాలాసార్లు వచ్చింది ఆ పదంకి సున్నా చుట్టాల్సి ఉంటుంది కింది వాక్యాల్లో అనప పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి చేనులో అనపకాయలు తెంపుతున్నారు జలజ అనపకాయలు ఒలుస్తున్నది అమ్మ అనప గింజలతో గుడాలు చేస్తున్నది అనప అనప అన్న పదానికి మనం సున్నా చుట్టాలి కింది బొమ్మ చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి ఈ అక్షరాలను వర్ణమాల చాటులో గుర్తించండి ఆ న ప న ప వీటిని వర్ణమాల చాటులో ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ అక్షరాలు గుర్తించాలి ఆ అచ్చురలో కనిపిస్తుంది అలాగే న ప ఎక్కడ ఉన్నాయో చూసి మనం గుర్తించాలి కింది గల్లలో ఉన్న అక్షరాలను చెప్పండి ప్రతి పాఠ్యభాగంలో ఇచ్చినట్లుగానే మనకు కొన్ని అక్షరాలు ఇచ్చి కింద అంకెలు ఇవ్వడం జరిగింది ఆ అంకెల ప్రకారంగా అక్షరాలు చదవాల్సి ఉంటుంది ఒకటవ అక్షరం ఏమిటి ఆ రెండవ అక్షరం ఏమిటి నా మూడవ అక్షరం ఏమిటి ప మూడు ఆరు అక్షరాలు కలిపి చదవండి మూడు ప ఆరు టమ్ పటం ఒకటి రెండు ఆరు అక్షరాలు కలిపి చదవండి ఆ ఆ నటం ఐదు మూడు ఆరు అక్షరాలు కలిపి చదవండి ఐదు క మూడు పా ఆరు టమ్ కపటం కింది పదాలు చదవండి అలక నటన పలక తరక బలం కనకం జనప రంపం శరం పంజరం నగరం అనంతం కపటం శకటం కలశం ఉంగరం శనగ తబల ఆన కంజర కింది వరుస పదాలలో వేరుగా ఉన్న పదాలు గుర్తించండి వాటిని పక్క గడులలో రాయండి ఇక్కడ అలక అనప అలక అలక ఇక్కడ మూడు పదాలు ఒకేలాగా ఉన్నాయి అలక వేరుగా ఉన్నది అనప అనప అనేది పక్క గడిలో రాయాలి ఉరగం 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 ఉంగరం ఉంగరం అనేది వేరుగా ఉంది పట్టికలో రాయాలి పంజరం పంకజం 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 పంజరం వేరుగా ఉంది కాబట్టి పట్టికలో రాయాలి జలం జపం జలం జలం జపం అనేది వేరుగా ఉంది ఆ పట్టికలో రాయాలి రాయండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి అనప అంజనం పక్కపక్క వీటిని చుక్కలు కలుపుతూ రాసి రాసిన తర్వాత వీటిని కలిపి చదవాలి అనప అంజనం పకపక కింది పదాలు గీతల్లో అందంగా రాయండి అంపకం అనపటం పలకటం వీటిని కింద గీతల మధ్యలో అందంగా రాయాలి కింది అక్షరాలు కలిపి చదవండి రాయండి అర అలక అటక శకలం శతకం శకటం వీటిని ఈ అక్షరాలు కలుపుతూ ఈ గీతలో రాయాలి కింది బొమ్మల పేర్లు రాయండి ఇవన్నీ బొమ్మలు ఇంతకుముందు విద్యార్థులంతా చూసినవే ఇవన్నీ వారికి తెలిసినవే కాబట్టి వారే సొంతంగా రాయాల్సి ఉంటుంది మొదటి చిత్రంలో తబల రెండవ చిత్రం ఉంగరం మూడవ చిత్రం పంజరం నాలుగవ చిత్రం పలక ఉ క గ జ ట త న ప వ ష సున్నా ఈ అక్షరాలతో వచ్చే రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు పట్టికలో రాయండి రెండు అక్షర పదాలు మూడు అక్షర పదాలు నాలుగు అక్షరా పదాల అక్షరాల పదాలు కేవలం ఈ అక్షరాలను ఉపయోగించి తయారయ్యే అర్థవంతమైనటువంటి పదాలను ఈ పట్టికలలో రాయాల్సి ఉంటుంది సృజనాత్మకత గేయాన్ని పొడిగించి చెప్పండి మామ తెచ్చే మామిడికాయ అక్క వాటిని కోసి ఇచ్చే అవ్వకు ఇచ్చే మామిడి ముక్కలు అమ్మ చేసే చక్కని పప్పు ఇలా ఏ రకంగానైనా గేయాన్ని పొడిగించి తెలియజేయవచ్చు